చాలామంది అక్క చెల్లెలు నేను వస్తూ ఉంటే నన్ను చూసి చాలా సంతోషంగా నవ్వుతా ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ తాప తప్పకుండా కారుకేస్తాం బిడ్డ అని నేను కార్లకెళ్ళి వస్తుంటే చాలా మంది దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు పోయిన తాప ఏదో అని వేసినాం కానీ బిడ్డ ఇప్పుడు మాకు అర్థమైంది ఈ తాప కారుకే వేస్తామని రాగా ఒక ఐదారుగురు అక్క చెల్లెలు దగ్గరికి వచ్చి మరీ చేతులు చేసి చెప్పింది నాకు చాలా సంతోషం ఈరోజు ఈ హుజురాబాద్ లో నిన్న మొన్న కూడా సర్వే రిపోర్ట్లు వచ్చినాయి అన్ని సర్వే రూపట్లలో కూడా ఈసారి హుజురాబాద్ లో గెలిచేది ఎవరు అంటే అది కౌశిక్ రెడ్డి మా తమ్ముడు ఉత్సాహవంతుడు కౌశిక్ రెడ్డి గారికి గౌరవ ఎంపీపీలు గౌరవ జెడ్పీటీసీలు మరి మా తమ్ముడు పోయినసారి కొద్దిగా మిస్ అయినా రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఈ జమ్మికుంట హుజురాబాద్ కమలాపూర్ ఇల్లందకుంట వీనవంక వివిధ మండలాల నుంచి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీ ఉత్సాహం మీ అందరి ఊపు చూస్తూ ఉంటే నాకు మాత్రం సంపూర్ణమైన నమ్మకం వచ్చింది ఈసారి కౌశిక్ రెడ్డిది గెలుపు ఖాయం ఖాయం అనిపిస్తా ఉంది హుజురాబాద్లో ఇక జీ హుజూర్ రాజకీయాలు నడవై ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన గారు ఆయన చాలా మాయ అరే బాబు నేను మాట్లాడాలన్నా వెళ్ళిపోవాలన్నాను చిన్నపిల్లలాగా చేయద్దురా బిడ్డ మీరు పది మంది ఎందుకు రాబాయి ఇన్ని వేల మంది ఉన్నారు పాపం మీ పది మంది కోసం రాలే నేను ఈరోజు హుజురాబాద్లో జీ హుజూర్ రాజకీయాలు నడవై ఇవాళ ఉప ఎన్నికల్లో ఆయన గట్టెక్కేందుకు చాలా మాయ మాటలు చెప్పిండు ఎన్ని అబద్ధాలు ఆడినరో మీకు తెలుసు మీరు కూడా ఒక్కసారి పాపమని ఓటేసిండ్రు ఏమన్నారు ఏ దళిత బంధు పైసలు రావు వాపసు పోతాయి అన్నారు బ్యాంకుల పడ్డాయి అటే పోతాయి అన్నారు ఇది ఓట్ల కోసమే ఇచ్చింది ఓట్లయినాక రానే రావన్నారు వచ్చినాయా రాలేదా ప్రతి ఒక్కరికి వచ్చినాయి కదా కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక విశ్వాసం రానే రాదన్న తెలంగాణ తెచ్చిచ్చిన నాయకుడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి చూపిన నాయకుడు కేసీఆర్ రెండు వందల పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది కేసీఆర్ ఇవాళ రైతు బంధు పథకం కింద పోయినసారి ఎకరానికి ఎనిమిది వేలు ఇచ్చిండు ఈసారి పదివేలు ఇచ్చి చూపింది కేసీఆర్ పండిన పంట గింజ లేకుండా తంటాలు లేకుండా ఊరూరికి కాంటాలు పెట్టి వడ్లు కొన్నది కేసీఆర్ ఇవన్నీ నిజం కానీ ఆయన ఏం చేసిండు ఏదో ఇదంతా ఓట్ల కోసం జరిగింది నా మీదేమో అయింది నేను ఢిల్లీకి పెద్ద లీడర్ని అయిపోయినా మొత్తం హుజురాబాద్ ఇట్లా చేస్తా జమ్మికుంటా అట్లా చేస్తా అని మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో గట్టెక్కిండు ఈసారి దయచేసి ఒక్కటి ఆలోచించండి ఇంకా ఆయన మాటలు వింటే మన హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో పదేండ్లు ఎనకపోయే ప్రమాదం ఉన్నది ఒక్కటే ఆలోచించండి ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా పోయినసారి బీజేపీ ఎన్ని సీట్లు గెలిచింది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి కేవలం మూడు సీట్లు వాళ్ళు ఏం చేసినా తల కిందికి పెట్టి కాళ్ళు మీద పెట్టినా ఆ మూడు సీట్లు కూడా బీజేపీకి రానే రావు అంటే నేను ఎందుకు మాట అంటున్నా అంటే అభివృద్ధి జరగాలంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉండాలి అభివృద్ధి జరగాలంటే ఏం చేసిన నాయనా మైకు ఇంట్లో ఎవడన్నా బీజేపీ పడితే వచ్చిండో ఏందో చూసుకోండి ఎట్లా చేసింది ఏం లేదు ఆయనతో మాట్లాడేది కూడా వినకుండా చేస్తున్నట్టున్నారు బాబు మైక్ సరిగా చేయరా బాబు రైట్ ఓకే మళ్ళ పోయింది బాబు అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉండాలి ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా ఈ తెలంగాణకు ఎవడన్ని ట్రిక్కులు చేసినా మూడోసారి ముఖ్యమంత్రి మన కేసీఆర్ అవుతున్నాడు మరి మన హుజురాబాద్ ఎమ్మెల్యేగా కేసీఆర్ పెట్టిన కౌశిక్ రెడ్డి గెలిస్తే హుజురాబాద్ కు లాభం అవుతదా లేదు ఇంకెవరన్నా గెలిస్తే లాభం అవుతుందా ఒక్కసారి గుండె మీదే చేసి ఆలోచించండి హుజురాబాద్ ల గాని జమ్మికుంటలు గాని కమలాపూర్ ల గాని ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం అది కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప ఈ బీజేపీ వాళ్ళు చేసింది ఏమైనా ఉన్నదా ఇయాల రాజేందర్ గారు కానీ బీజేపీ కానీ ఈ హుజురాబాద్ కు జమ్మి ఒక్క రూపాయి పని ఏదైనా తెస్తే దాని పేరేందో చెప్పుండి ఒక్క పని మంచిగా చేసింది ఉంటే చెప్పండి ఇలా బీఆర్ఎస్ వచ్చినాకనే హుజురాబాద్ లో ఆసుపత్రి వంద పడకలైంది బీఆర్ఎస్ వచ్చినాకనే జమ్మికుంట ఆసుపత్రి మంచిగా అయింది వచ్చినంకనే వచ్చినాకనే కళ్యాణ లక్ష్మి వచ్చింది గృహ లక్ష్మి వచ్చింది కేసీఆర్ కిట్ వచ్చింది వెనకటికో సామెత ఉండే ఇంట్లో ఈగలమవుతానట బయట పల్లకిలమవుతానట ఎందుక ఈ మాట అంటున్నా అంటే హుజురాబాద్లో ఏం చక్కగా లేదు కానీ ఇక గజ్వేల్ పోయి నేను ఉద్ధరిస్తాను బయలుదేరిండు నువ్వు అసలు గెలిపించిన హుజురాబాద్ లో చేసిందేమీ లేదు అసలు గజ్వేల్ కేసీఆర్ ఎంత చేసిండో తెలియదా గజ్వేల్ ముఖాబులా ఈ దేశంలో ఇంకేదైనా నియోజకవర్గం ఉందా నీ ఇల్లు చక్కగా లేదు ఇంట్లో ఈ గలమవుతా బయట పల్లెకిలమవుతా నువ్వు ఇంట్లోనే విడిచిపెట్టి ఇక నేను కేసీఆర్ మీద పోటీ చేస్తా అని బయలుదేరిండు అంటే పెద్దోళ్ళ మీద పోటీ చేస్తే పెద్దోని అవుతావు ఇవాళ ఈసారి నువ్వు ఇలా రెండు జాగల పోటీ చేస్తుండు హుజురాబాద్లో గజ్వేల రెండిటికి చెడ్డ రేవడయ్యేది ఖాయం ఖాయం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం హుజురాబాద్ లో కౌశిక్ గెలుస్తాడు గజ్వేలో లక్ష ఓట్లతో కేసీఆర్ గెలుస్తాడు రాజేందర్ గారు మాట్లాడితే ఆత్మగౌరవం అంటాడు నేను అడుగుతా ఉన్న రాజేందర్ గారు నీ తెలంగాణ ఆత్మగౌరవం ఏమైపోయింది అంటే పదవుల కోసం ఇలా ఆత్మగౌరవాన్ని పక్కకు పెట్టినరు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు వీళ్ళు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటున్నారు ఈ బీజేపీకి ముఖ్య సలహాదారుడు ఎవరు అసెంబ్లీలో ఆనాడు నేను మా తెలంగాణకు డబ్బులు ఎందుకు ఇవ్వని అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవా ఏం చేసుకుంటావో ఏం చేసుకో అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు ఇవాళ ఆ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీకి ఈటల రాజేందర్ ముఖ్య సలహాదారుడు ఒక్క రూపాయి తెలంగాణకి ఇయ అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఈ బిజెపి పార్టీకి ఈటల రాజేందర్ గారికి ముఖ్య సలహాదారుడు తెలంగాణ వస్తే నాకు అన్నం దిన బుద్ధయితలేదు నేను అన్నం దినడు బంద్ చేసినా అన్న పవన్ కళ్యాణ్ తో బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు నేను అడుగుతున్న రాజేందర్ గారు ఏమైంది తెలంగాణ ఆత్మగౌరవం ఏమైంది నీ తెలంగాణ పౌరుషం అన్నం బుద్ధలే తెలంగాణ వస్తే అన్న పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటావు ఒక్క రూపాయి అన్న కిరణ్ కుమార్ రెడ్డికి ఊడిగం చేస్తావు ఇదేనా నీ ఆత్మ గౌరవం అంటే ఇలా మా జమ్మికుంట హుజురాబాద్ ఆత్మ గౌరవాన్ని ఇలా మంట కలిపినవు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉప్పల్ రైల్వే స్టేషన్ లో జమ్మికుంట రైల్వే స్టేషన్ లో ఎన్ని నిరహార దీక్షలు ఎన్ని ధర్నాలు ఎన్ని పోరాటాలు చేసిన గడ్డ ఈ హుజురాబాద్ గడ్డ నేను అడుగుతా ఉన్నా ఇలాంటి గడ్డ మీద ఇవాళ నువ్వు వీళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసినావు గా సమైక్యవాదులతోని పదవుల కోసం చేతులు కలిపిండ్రు ఇవాళ ఈటల రాజేందర్ గారు దయచేసి గమనించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా మన ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేసింది మీకు తెలుసు మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా బయలుదేరిండ్రు ఇవాళ మేము కూడా చేస్తామంటుండ్రు అసలు ఆ కాంగ్రెస్ పార్టీలా ఇచ్చిన టికెట్లకే గ్యారంటీ లేదు నిన్న టికెట్ ఇచ్చిర్రు ఇలా గుచ్చుకున్నారు పొదుగాల టికెట్ ఇచ్చారు సాయంత్రంకే టికెట్ మార్చి పారేసినారు ఒక్కొక్కరు లబో దిబో అని రోడ్ల మీద పడి మొత్తుకుంటున్నారు మీ టికెట్లకే గ్యారెంటీ దిక్కు లేదు ఆరు గ్యారెంటీలకు గ్యారంటీ అవ్వడు ఇంకోటి మాట మాట్లాడితే ఢిల్లీకి పోవాలి ఇలా కాంగ్రెస్ వాళ్ళది ఎట్లుంటుంది టికెట్ కావాలంటే ఢిల్లీ పదవి కావాలంటే ఢిల్లీ ప్రచారం రావాలంటే కూడా ఢిల్లీలోడే ప్రచారంకు రావాలి ఇక్కడ వాళ్ళకి సినిమా లేదు మరి రేపు పొద్దున మీకు ఏదైనా పని పడుతుంది ఆసర పింఛన్ కావాలి కళ్యాణ లక్ష్మి కావాలి రైతు బంద్ కావాలి ఆరోగ్యశ్రీ కావాలి ఏదో దావఖాన్లో పని పడుతుంది ఢిల్లీకి పోయి ఆడుకోవాలా మనం వీళ్ళు దొరుకుతారా వీళ్ళు మీకేదైనా అవసరం పడితే కౌశిక్ రెడ్డికి ఒక ఫోన్ చేయంగానే దగ్గర ఉంటాడు ఆసర పెన్షన్ అంటే ఇప్పిస్తాడు కళ్యాణ లక్ష్మి అంటే ఇప్పిస్తాడు మరి కాంగ్రెస్ వాళ్ళు మేము ఢిల్లీని అడగాలంటారు పింఛన్ కావాలంటే ఢిల్లీకి అడిగి చెప్తామంటారు మాకు రైతు బంధు కావాలంటే ఢిల్లీ వాళ్ళు అనుమతి తీసుకోవాలంటారు మాకే పని కావాలన్నా ఢిల్లీ దిక్కు చూసేటోళ్ళు వీళ్ళు అటువంటి కాంగ్రెస్ వాళ్ళను మనం నమ్మద్దు ఇలా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు కరెంట్ ఎట్లుందో మా రైతులకు తెలియదా ఆనాడు ఎరువులు కావాలంటే జమ్మికుంటలో వీణవంకలో పోలీస్ స్టేషన్ల ముందు లైన్లు నిలబట్టే ఎరువులు దొరికే పరిస్థితి కరెంటు కావాలంటే కళ్ళల్లో వత్తులేసుకొని చూడాలి దొంగ రాత్రి వచ్చే కరెంటుతోని ఊర్లలో ఎంత ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు ఇలా పరిస్థితి ఉందా ఇవాళ కట్కేస్తే వచ్చే కరెంటు ఉన్నది మరి ఒకటే ఆలోచించాలి కట్కేస్తే వచ్చే కరెంటు కావాలన్నా కటిక చీకట్ల కర్ణాటక తరహా కరెంటు కావాలన్నా ఆలోచించండి మొన్న కాంగ్రెస్ ఆయన ఒక ఆయన కర్ణాటకకి వచ్చిండు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఆయన ఏమన్నాడు మా కాంగ్రెస్ పార్టీ గెలిచినాక మేం కర్ణాటకాల రైతులకు ఐదు గంటల కరెంటు ఇస్తున్నా అన్నాడు రోజుకు ఐదు గంటలు ఇస్తున్నట్టు ఆయన అదొక గొప్ప పని అంటే అది వచ్చి తెలంగాణలో చెప్పి మమ్మకు ఓట్లు అంటాడు ఎవడన్నా ఐదు గంటల కరెంట్ ఇస్తే తెలంగాణలో ఓట్లు ఇస్తారు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చే తెలంగాణ గడ్డ మీద ఆ డీకే శివకుమార్ వచ్చి ఐదు గంటల కరెంట్ ఇస్తామన్నాక మెడ మీద తలకాయి ఉన్నోడు ఎవడు కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యాడు ఏతారా ఎవడన్నా దయచేసి ఆలోచించండి వాళ్ళు మనల్ని ఆగం చేసే ప్రయత్నంలో ఉన్నారు మళ్ళా కటిక చీకట్లకు నెట్టే ప్రయత్నంలో ఉన్నారు అందువల్ల రైతు సోదరులు దయచేసి కారుకు కేసీఆర్కు ఓటేయండి ఇలా కేసీఆర్ వచ్చినాకనే రైతుల గౌరవం పెరిగింది ఎరువు బస్తాలకు ఇబ్బంది లేదు పెట్టుబడికి పైసలు వచ్చినాయి మనకు మంచిగా కరెంట్ వచ్చింది కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి పండిన పంట ఒక్క గింజ లేకుండా కేసీఆర్ కొంటుండు కౌశిక్ రెడ్డి గారు ఆల్రౌండర్ క్రికెట్లో క్రికెట్లో ఆల్రౌండర్ అంటే మీకు తెలుసు బౌలింగ్ చేస్తాడు బ్యాటింగ్ చేస్తాడు దాన్ని ఆల్రౌండర్ అంటారు ఈయన కూడా ఆల్రౌండరే అయితే ఈయన ప్రజా జీవితంలో కూడా ఒక ఆల్రౌండర్ లాగా మీకు పనిచేస్తాడు అంటే కేసీఆర్తో ఆయనకుండే సాన్నిహిత్యం ముఖ్యమంత్రి గారు కూడా కౌశిక్ రెడ్డి అంటే బాగా ఇష్టపడతాడు ఆయన ఆయనకు మాట ఇచ్చిండు కేసీఆర్ ఈడ ఓడిపోయినా ఇచ్చిన మాట మీద కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ చేసిండు కౌశిక్ రెడ్డిని ప్రభుత్వ విప్పుగా కేసీఆర్ చేసిండు మా తమ్ముడు గెల్లు సీని ఓడిపోయిన తమ్ముడిని కూడా కడుపులో పెట్టుకొని టూరిజం కార్పొరేషన్ గా చేసిండు అందువల్ల కౌశిక్ గెలిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర కేటీఆర్ గారి దగ్గర నా దగ్గర స్వతంత్రంగా మా చెయ్యి బట్టి ఈ హుజురాబాద్ నియోజకవర్గానికి డబ్బులు తీయగలుగుతాడు ఒకటి ఉన్నది ఒక సామెత ఉన్నది నిజం నిలకడ మీద తెలుస్తుంది అట అబద్ధానికి వ్యాప్తి ఎక్కువ ఉంటుంది నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట ఇప్పుడు ఆ రోజు అట్లే అయింది అబద్ధం ఊరంతా చుట్టొచ్చింది అసలు విషయం మీ దాకా పురాగా చేరలే నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడు నిజమేందో మీకు అర్థమైంది పాలేందో నీళ్ళేందో మీకు తెలిసింది హుజురాబాద్ను అభివృద్ధి చేసింది ఎవరు చేసిండ్రో మీకు అర్థమైంది అందుకే ఇప్పుడైనా దయచేసి నిజం అర్థమైంది కనుక న్యాయం గెలవాలి ధర్మమే నిలబడాలి మన కౌశిక్ రెడ్డి గెలవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా